హాయ్ గైస్, మనం ఇప్పుడు మల్టీస్టార్ట్ థ్రెడ్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేటటువంటిది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సాధారణంగా మనం చూసినప్పుడు ఏదైనా ఒక థ్రెడ్కి సింగిల్ స్టార్ట్, మల్టీ స్టార్ట్, ఒకే జాగాలో కానీ స్టార్ట్ అయి ప్రయాణం చేసినట్లయితే దాన్ని సింగిల్ స్టార్ట్ థ్రెడ్ అంటాం. ఒక థ్రెడ్ యొక్క స్టార్టింగ్ పాయింట్స్ జాబు యొక్క పెరిఫెరీ మీద రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు కానీ ఉన్నట్లయితే దాన్ని మనం మల్టీ స్టార్ట్ థ్రెడ్ అనే పేరుతో పిలుసుకుంటాం. సాధారణంగా ఒక మల్టీ స్టార్ట్ థ్రెడ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు మనకి మల్టీ స్టార్ట్ థ్రెడ్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది, మనం అబ్జర్వ్ చేద్దాం. మనకి తెలుసు, ఒక థ్రెడ్ని కానీ ఒక సింగిల్ రెవల్యూషన్ మనం తిప్పితే, ఒక నట్ని ఒక సింగిల్ రెవల్యూషన్ తిప్పితే యాక్సియల్గా ప్రయాణం చేసేటటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం లీడ్ అనేటటువంటి పేరుతో పిలుసుకుంటాం. ఓకే, సరే, మరి ఎప్పుడైతే ఈ లీడ్ ఉన్నదో, సింగిల్ స్టార్ట్ థ్రెడ్లో అయితే పిచ్ ఈజ్ ఈక్వల్ లీడ్. ఒకవేళ మల్టీ స్టార్ట్ థ్రెడ్స్లో కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ లీడ్ అనేటటువంటిది పిచ్ మరియు ఎన్ని నంబర్ ఆఫ్ స్టార్ట్స్ అయితే ఉన్నాయో ఆ నంబర్ ఆఫ్ స్టార్ట్స్తో కానీ మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి వాల్యూకి సమానం అవుతుంది. సో ఇక్కడ ఒక సింగిల్ స్టార్ట్ థ్రెడ్కి ఒక మల్టీ స్టార్ట్ థ్రెడ్కి ఉన్న మెయిన్ వేరియేషన్ ఏంటి అంటే, సింగిల్ స్టార్ట్ థ్రెడ్ అనేటటువంటిది ఒక సింగిల్ రెవల్యూషన్లో పిచ్ ఎంతైతే ఉంటే అంత మాత్రమే అడ్వాన్స్ అవుతుంది. ఒకవేళ అదే మల్టీ స్టార్ట్ థ్రెడ్ అయితే పిచ్ ఇంటూ నంబర్ ఆఫ్ స్టార్ట్స్ వాల్యూ ఎంతైతే వచ్చిందో ఆ వాల్యూకి సమానంగా మూవ్ అవుతుంది. మరి ఈ రెండిట్లో వేగంగా మూవ్ అయ్యే థ్రెడ్ ఏంటి అంటే ఏమని చెప్పొచ్చు మనం, మల్టీ స్టార్ట్ థ్రెడ్ అనేది వేగంగా మూవ్ అవుతుంది. ఓకేనా, సరే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. 2 స్టార్ట్, 3 స్టార్ట్, 4 స్టార్ట్, ఈ రకంగా 2 స్టార్ట్ థ్రెడ్ ఒకటి, 3 స్టార్ట్ థ్రెడ్ ఒకటి, 4 స్టార్ట్ థ్రెడ్ ఒకటి, ఈ మూడిట్లో ఏది ఎక్కువ వేగంగా మూవ్ అవుతుంది, పిచ్ సమానంగా ఉంది, ఏది ఎక్కువ వేగంగా మూవ్ అవుతుంది అంటే, సపోజ్ పి ఇజ్ ఈక్వల్ టు 3 mm అనుకుందాం. 2 స్టార్ట్ థ్రెడ్ అయితే 2 × 3 = 6 mm, 9 mm, 12 mm. సో ఇప్పుడు సింగిల్ రెవల్యూషన్లో 2 స్టార్ట్ థ్రెడ్ ఏమో 6 mm అడ్వాన్స్ మూవ్ అయితే, 3 స్టార్ట్ థ్రెడ్ 9 mm మూవ్ అవుతే, 4 స్టార్ట్ థ్రెడ్ వచ్చేసి 12 mm మూవ్ అయింది. అంటే ఎక్కడైతే వేగంగా ఒక థ్రెడ్ మూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందో అటువంటి సందర్భంలోనే మనం మల్టీ స్టార్ట్ థ్రెడ్ను ఉపయోగించుకుంటాం. మరి ఈ మల్టీ స్టార్ట్ థ్రెడ్స్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించుకుంటాం, వేగంగా కదలాలి బాగున్నది, మరి ఉపయోగించేటటువంటి సందర్భాలు మనం ఎక్కడెక్కడ చూడడానికి అవకాశం ఉంది, మనం అబ్జర్వ్ చేస్తాం. వాటర్ బాటిల్ యొక్క క్యాప్ ఒక్కసారి ఇలా తిప్పితే ఇంత పెద్ద మూత కూడా సింపుల్గా ఇల్లు దానికి పట్టేసుకుంటుంది. సో జనరల్గా వాటర్ బాటిల్స్లో మనకి మల్టీ స్టార్ట్ థ్రెడ్ ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బైనాక్యులర్స్, లాంగ్ డిస్టెన్స్లో ఉండేటటువంటి వాటిని మనం చూడడానికి బైనాక్యులర్స్ ఉపయోగిస్తాం, అదేవిధంగా కెమెరాస్ ఉపయోగిస్తాం. ఆ కెమెరాకి ఉన్నటువంటి ఏదైతే సర్క్యులర్గా ఉండేటటువంటి రింగ్ ఉన్నదో దానికి కొంచెమంతా ఇలా టర్న్ చేస్తే ముందున్నటువంటి జూమ్ అంత దూరంగా మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫౌంటైన్ పెన్, పాతకాలంలో పెన్ని ఒక్కసారి క్యాప్ని ఇట్లా రొటేట్ చేసినారంటే సింపుల్గా ఇంత లెంగ్త్ థ్రెడ్ కూడా ఇల్లి పట్టుకుంటుంది. మరి ఎందుకు పాసిబుల్ అవుతుంది, అట్లా ఎందుకు ఉంటుంది అంటే, ఎక్కడైతే ర్యాపిడ్ మూమెంట్ అవసరం ఉంటుందో, ఎక్కడైతే ఎక్కువ డిస్టెన్స్ని తక్కువ రొటేషన్స్లో మూవ్ కావాలనో అటువంటి సందర్భంలో మనం ఈ మల్టీ స్టార్ట్ థ్రెడ్స్ అనేటటువంటి వాటిని ఉపయోగించుకుంటాం. ఇక్కడ ఈ మల్టీ స్టార్ట్ థ్రెడ్స్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మోస్ట్లీ ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అడుగుతాడో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఒక సింపుల్ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోవాలి, లీడ్ బై పిచ్ ఇంటూ నంబర్ ఆఫ్ స్టార్ట్. ఇది ఒక ట్రయాంగిల్ ఫార్ములా. మనకి ఈ ట్రయాంగిల్ కానీ గుర్తుంటే క్వశ్చన్లో లీడ్ ఇచ్చినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, పిచ్ ఇచ్చినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదు నంబర్ ఆఫ్ స్టార్ట్స్ ఇచ్చినా సరే మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ లీడ్ కనుక్కోండి అన్నాడు, వెంటనే పిచ్ ఇంటూ నంబర్ ఆఫ్ స్టార్ట్. ఒకవేళ పిచ్ ఎంతో కనుక్కోండి అని అన్నాడు, లీడ్ బై నంబర్ ఆఫ్ స్టార్ట్స్, ఎన్ని నంబర్ ఆఫ్ స్టార్ట్స్ ఉన్నాయి అని అన్నాడు, లీడ్ బై పిచ్. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ మనం ట్రై చేద్దాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ని ట్రై చేద్దాం.
ఒక థ్రెడ్ యొక్క లీడ్ సింగిల్ రివల్యూషన్ లో 27 mm. ఒక థ్రెడ్ యొక్క లీడు సింగిల్ రెవల్యూషన్ లో 27 mm. దీని యొక్క పిచ్చి 3 mm అయినట్లయితే నంబర్ ఆఫ్ స్టార్ట్స్ ఎన్ని అంటాడు. ఇది ఒక క్వశ్చన్, ఈ విధంగా ఉండొచ్చు. సో ఇక్కడ మనకు తెలుసు అడిగినటువంటి క్వశ్చన్ నంబర్ ఆఫ్ స్టార్ట్స్. వెంటనే మనం అర్థం చేసుకోవాలి లీడ్ బై పిచ్ ఈజ్ ది ఫార్ములా. సో ఇక్కడ లీడ్ ఈజ్ ఈక్వల్ టు 27 mm బై పిచ్ ఈజ్ ఈక్వల్ 3 mm 3 9. సో 9 స్టార్ట్స్ ఉన్నాయి అనేటటువంటి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా 3 క్యారెక్టర్లలో ఏదో ఒక క్యారెక్టర్ని మనకి ఫైండ్ అవుట్ చేయమని క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. ఓకే, మనం గమనించినట్లయితే థ్రెడ్లో హెలిక్స్ యాంగిల్ లేదా లీడ్ యాంగిల్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. ఏమని పిలుస్తాం దాన్ని? హెలిక్స్ యాంగిల్. హెలిక్స్ యాంగిల్ లేదా లీడ్ యాంగిల్. హెలిక్స్ యాంగిల్ లేదా లీడ్ యాంగిల్. ఏంటి ఈ హెలిక్స్ యాంగిల్ లేదా లీడ్ యాంగిల్ అంటే, మనం ఒక బోటుని ఒక సర్ఫేస్ మీద పెట్టినాం. పెట్టిన తర్వాత నట్ని మూవ్ చేస్తున్నాం. మూవ్ చేసినప్పుడు సరే ఇక్కడ బయలుదేరింది, ఒక కంప్లీట్ రెవల్యూషన్ అయిపోయేసరికి ఇక్కడికి రీచ్ అయింది. ఇంకొక రెవల్యూషన్కి మొదలు పెట్టినాం, మళ్ళీ తిరిగి తిరిగి రెండో స్టెప్కి ఇక్కడికి వచ్చింది. అంటే ఒకేసారి మనం నిచ్చెన మెట్లు ఎక్కినట్టు ఎక్కుతుందా, లేకపోతే ఒక హెలికల్ గ్రూవ్ లెక్క మూవ్ అవుతుందా అంటే ఖచ్చితంగా ఒక హెలికల్ గ్రూవ్ లెక్కనే మూవ్ అవుతుంటుంది. అంతే తప్ప నిచ్చెన మెట్లు ఎక్కినట్టుగా మనకి ఇక్కడ నట్టు మూవ్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. అంటే కంప్లీట్గా సిలిండ్రికల్గా ఉన్నటువంటి పెరిఫెరీ చుట్టూ తిరిగి ఇక్కడ వరకు రీచ్ అయింది. మళ్ళీ ఇంకొక టర్న్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మొదలయ్యి మళ్ళీ ఆ సిలిండ్రికల్గా ఉన్న షాఫ్ట్ చుట్టూ తిరిగి ఇక్కడ వరకు రీచ్ అయింది అన్నట్టుగా మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ నట్టు ప్రయాణం చేసేటటువంటి యాంగిల్ ఏదైతే ఉందో, ఏ యాంగిల్లో ఈ నట్ అనేటటువంటిది ప్రయాణం చేస్తుంది, లేదా ఏ యాంగిల్లో ఈ థ్రెడ్ అనేటటువంటిది తయారు చేయబడ్డదో, దాన్నే మనం లీడ్ యాంగిల్ లేదా హెలిక్స్ యాంగిల్ ఆఫ్ ది థ్రెడ్ అనే పేరుతో పిలుసుకుంటాం. మరి ఈ లీడ్ యాంగిల్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏ రకమైన ఫార్ములాను ఉపయోగించుకుంటాం, ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా కింద మనం గమనించవచ్చు. ఇక్కడ నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేశాను. సరే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కానీ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఇది ఈ థ్రెడ్ షాఫ్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి చుట్టు కొలత, దీన్నే మనం పెరిఫెరీ ఆఫ్ ది డయామీటర్ అని పిలుసుకున్నాం. సో పై డి, పై డి అంటే పెరిఫెరీ లేదా చుట్టు కొలత. దేని యొక్క చుట్టు కొలత? థ్రెడ్ డయామీటర్ యొక్క చుట్టు కొలత. సరే, మరి ఈ థ్రెడ్ డయామీటర్లో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినాం ఎన్ని డయామీటర్స్ ఉంటాయి. ఒకటి మేజర్ డయామీటర్, 2 మైనర్ డయామీటర్, 3 ఎఫెక్టివ్ డయామీటర్. మరి ఇక్కడ మనం ఉపయోగించినటువంటి ఈ పెరిమీటర్ ఆఫ్ ది థ్రెడ్ ఏదైతే ఉందో, మరి ఏ డయామీటర్ని బేస్ చేసుకోవాలి అంటే ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎఫెక్టివ్ డయామీటర్. దేనికి సంబంధించి మనం తీసుకోవాలి కొలత? ఇక్కడ ఎఫెక్టివ్ డయామీటర్ యొక్క పెరిఫెరీని మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాలి. అదేవిధంగా ఈ వైపు కనిపించేటటువంటి ఈ హైట్ ఏదైతే ఉందో జాగ్రత్తగా చూడండి, దిస్ ఈజ్ పిచ్. అఫ్కోర్స్ దీన్నే మనం లీడ్ అని పిలుసుకుందాం. ఎందుకు అంటే ఒకవేళ మల్టీ స్టార్ట్ థ్రెడ్ కానీ అయినప్పుడు మనం పిచ్ అని రాయకూడదు కదా, దట్ ఈస్ కాల్డ్ లీడ్. అంటే ఒక సింగిల్ రెవల్యూషన్ కానీ తిప్పినప్పుడు ఈ పెరిఫెరీ మొత్తం ఒక రౌండ్ కానీ తిరిగితే ఈ హైట్ నుంచి ఈ హైట్కి మనకి మూమెంట్ అనేటటువంటిది, యాక్సియల్ మూమెంట్ అనేటటువంటిది కనిపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ బయలుదేరినటువంటిది ఒక కంప్లీట్ రెవల్యూషన్ అయ్యేసరికి ఇక్కడికి రీచ్ అయింది. ఇప్పుడు ఈ బేసుతో ఈ థ్రెడ్ ప్రయాణం చేసేటటువంటి పాత్ ఏదైతే ఉందో, ఇది చేసేటటువంటి కోణం ఏదైతే ఉందో, దీన్ని మనం లీడ్ యాంగిల్ లేదా హెలిక్స్ యాంగిల్ అనే పేరుతో పిలుసుకుంటాం. మరి దీన్ని క్యాలిక్యులేట్ చేసేటటువంటి విధానం ఏంటి? జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మనం వేసినటువంటి బొమ్మ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం లెక్కనే ఉన్నది. లంబకోణ త్రిభుజమే, లంబకోణ త్రిభుజమే పిలిచినాం. మరి ఈ లంబకోణ త్రిభుజంలో ఎఫెక్టివ్ డయామీటర్ యొక్క పెరిమీటర్ ఏదైతే ఉందో అది మనకు తెలుసు.
తర్వాత లీడ్ ఆఫ్ ది థ్రెడ్ ఎంతో కూడా మనకు తెలుసు. అఫ్ కోర్స్ మూవింగ్ సింగిల్ రెవల్యూషన్లో మూవ్ అయ్యేటటువంటి డిస్టాన్స్. మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కానీ గమనిస్తే కనుక్కోవలసిన యాంగిల్ ఏమో ఇది, మనకి తెలిసినటువంటి భుజాలు ఇది హైటు, ఇది బేస్, ఇవి రెండు మనకి తెలిసినట్లని. ఇప్పుడు మనం కానీ అబ్జర్వ్ చేస్తే తీటా ఈజ్ ఈక్వల్ హైట్ బై బేస్. ఏ రకమైనటువంటి తీటాకి సరిపోతుంది ఇది? ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజం. త్రికోణమితి మనకు తెలుసు కదా, ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ ఎదుటి భుజము బై ఆసన్న భుజం. సో ఎప్పుడైతే లీడ్ యాంగిల్ అన్నామో వెంటనే మనకి కావలసినటువంటి ట్రిగనోమెట్రీ రేషియో ఏంటి? యూ షుడ్ బి ట్యాన్ తీటా. సో ఇప్పుడు చూడండి, ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ మరి హైట్ బై బేస్. హైట్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? లీడ్. మల్టీ స్టార్ట్ థ్రెడ్ అయితేనేమో లీడ్, లేదా సింగిల్ స్టార్ట్ థ్రెడ్ అయితేనేమో పిచ్. బై పెరిమీటర్, పెరిమీటర్ ఆఫ్ ఎఫెక్టివ్ డయా, ఎఫెక్టివ్ డయామీటర్ యొక్క పెరిమీటర్. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ అనేటటువంటి దాన్ని మనం గమనించవచ్చు. అయితే ఒకసారి మీరు గమనించండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లీడు 5 mm అన్నాను. ఎంత? 5 mm. సపోజ్ నేను సేమ్ డయామీటర్ ఉన్నటువంటి థ్రెడ్ పిచ్చు 10 mm అన్నాను. పిచ్ ఎంత అన్నాను? 10 mm. అంటే అంత మూవ్ అయింది. సో ఇప్పుడు కానీ మనం అబ్జర్వ్ చేస్తే యాంగిల్ అనేటటువంటిది పెరుగుతుందా తగ్గుతుందా? ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి లీడ్ ఇంక్రీజ్ అయిందో ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ లీడ్ అనేటటువంటిది తగ్గినట్లయితే ఆటోమేటిక్గా లీడ్ యాంగిల్ అనేటటువంటిది కూడా తగ్గుతుంది. సో ఇక్కడ చాలా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, వెన్ ద లీడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇట్స్ లీడ్ యాంగిల్ విల్ బి ఇంక్రీజ్డ్, లేదా దాని యొక్క లీడ్ యాంగిల్ లీడ్ కానీ తగ్గినట్లయితే దాని యొక్క లీడ్ యాంగిల్ అనేటటువంటిది తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక లీడ్ యాంగిల్ అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, సింగిల్ స్టార్ట్ థ్రెడ్ అయితేనేమో పిచ్ మీద ఆధారపడి ఉంటుంది, లేదా ఒకవేళ మల్టీ స్టార్ట్ థ్రెడ్ అయితే దాని యొక్క లీడ్ మీద ఆధారపడి ఉంటుంది అని గమనించాలన్నమాట. సో లీడ్ యాంగిల్ అనేటటువంటిది డైరెక్ట్గా లీడ్ మీద ఆధారపడి ఉంటుంది, లేదా పిచ్ మీద ఆధారపడి ఉంటుంది. లీడ్ యాంగిల్కి లీడ్కి మధ్య ఉండేటటువంటి ప్రపోర్షన్ ఏ విధంగా ఉంటుంది? డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుందా, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుందా? ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఏంటి? లీడ్ పెరిగితే యాంగిల్ తగ్గింది, యాంగిల్ పెరిగితే లీడ్ తగ్గింది, ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్. లీడ్ పెరిగితే యాంగిల్ పెరిగింది, లీడ్ తగ్గితే యాంగిల్ తగ్గింది, ఇది డైరెక్ట్ ప్రపోర్షన్. మరి ఇక్కడ లీడ్కి లీడ్ యాంగిల్కి మధ్య ఉన్నటువంటి ప్రపోర్షన్ ఏ విధమైనటువంటిది అంటే, ఇట్ షుడ్ బి డైరెక్ట్ ప్రపోర్షన్ అనేటటువంటి దాన్ని మనం గమనించాలి. ఓకే, అదేవిధంగా ఈ లీడ్ యాంగిల్ అనేటటువంటిది పిచ్ లేదా లీడ్ మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది అనేటటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఇది మనకి ఒక థ్రెడ్ యొక్క హెలిక్స్ యాంగిల్ లేదా లీడ్ యాంగిల్ని తెలుసుకునేటటువంటి విధానం. ఓకేనా? సరే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.